సడకా సురక్ష జీవన్ రక్ష అంటే రహదారి భద్రత జీవితానికే రక్ష అనే నినాదంతో భారత ప్రభుత్వం 2019 సంవత్సరాన్ని ట్రాఫిక్ భద్రతా సంవత్సరంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచడానికి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రహదారి భద్రతా వారోత్సవాలను దేశమంతటా నిర్వహించటం జరుగుతోంది. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా రహదారి భద్రతా వారోత్సవాలు కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనందరం ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు కూడా ప్రతినిత్యం కూడా వివిధ రకాలైనటువంటి కార్యకలాపాల కోసం రోడ్డు మీద ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఈ విధంగా ప్రయాణం చేసేటువంటి క్రమంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది యువత కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి అకాల మరణం పొందడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం ప్రతి ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడం కోసం ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించి జిల్లా పరిపాలనా అధికారులు, కలెక్టర్స్ను కూడా, అదేవిధంగా జిల్లాలో పనిచేస్తున్నటువంటి వివిధ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పాఠశాల విద్యాశాఖ కూడా మరి పాఠశాల పాఠ్య పుస్తకాల్లో మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా రోడ్డు భద్రత పైన పాఠ్యాంశాలు రూపొందించి పిల్లలకు రోడ్డు భద్రతలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జంక్షన్స్లో ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించాలి, తర్వాత సిగ్నల్స్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి దానిపైన కూలంకషంగా వివరంతో కూడినటువంటి పాఠ్యాంశాలు మన యొక్క కరికులంలో కూడా రూపొందించుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈ సందర్భంగా మరి పోలీస్ శాఖ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రజల సౌకర్యం కోసం కొన్ని ట్రాఫిక్ రూల్స్ను రూపొందించి మన సౌకర్యం కోసం వారు అమలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే, ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో అక్కడ వాహనాన్ని నెమ్మదిగా నడపవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పాదసార్లు రోడ్డు దాటేటప్పుడు జెబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే రోడ్డు దాటినట్లయితే ప్రజలకు రక్షణ కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే జెబ్రా క్రాసింగ్ ఉందో వాహనదారులు తమ యొక్క వాహనాన్ని అక్కడ నెమ్మదిగా నడుపుతారు కాబట్టి ఎల్లవేళలా కూడా జెబ్రా క్రాసింగ్ ఉన్న చోటే రోడ్డు దాటడం అనేటువంటిది శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని విద్యార్థులకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులు మరి విద్యార్థులకు వారి యొక్క రెగ్యులర్ కరికులంతో పాటుగా రహదారి భద్రతా విద్యను కూడా బోధించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం రోడ్డుపైన నడిచేటప్పుడు ఎల్లవేళ కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఫుట్పాత్ పైన మాత్రమే మనం నడవలసినటువంటి అవసరం ఉంది. రద్దీ ఎక్కువ ఉన్నటువంటి పట్టణాల్లో అయితే కనుక మరి ఫుట్ బ్రిడ్జెస్ ఉన్నాయి, అట్లాంటి చోట రోడ్డు దాటాలి తప్ప మరి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటినట్లయితే మరి ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఉపాధ్యాయులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, మరి ప్రభుత్వం రూపొందించినటువంటి ఈ రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రకరకాలైనటువంటి సిగ్నల్స్ మనం చూస్తూ ఉంటుంటాం. రోడ్డు ఎల్లవేళలా స్ట్రైట్గా ఉండదు, కొన్ని సందర్భాల్లో రకరకాలైనటువంటి కర్వ్స్ తిరిగి ఉంటుంది అన్నమాట. జాతీయ రహదారులు అయితే ముందుగానే దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎదర డీప్ కర్వ్ ఉందని చెప్పి, లేకపోతే ఎస్ టైప్ కర్వ్ ఉందని చెప్పి, లేకపోతే హెయిర్ పిన్ బెండ్ కర్వ్ ఉందని చెప్పేసి ముందుగానే సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ని పాటిస్తూ మనం వాహనాన్ని కనుక నడిపినట్లయితే, లేకపోతే మనం నడిచినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండదని చెప్పేసి మనందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎల్లవేళలో కూడా లెఫ్ట్ సైడ్ని మన భారతదేశంలో వాహనాన్ని నడపడం కానివ్వండి, లేకపోతే నడిచేటప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా ఎడమ చేతి వైపున మనం నడవడం అనేటువంటిది శ్రేయదాయకమైనటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి అంశమే. ట్రాఫిక్ సిగ్నల్స్ మనం పాటించినట్లయితే మనకి మన యొక్క ప్రయాణము సుఖవంతం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా వాహనాన్ని నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలసినటువంటి అవసరం ఉంది. హెల్మెట్ ఉన్నట్లయితే మోర్ దాన్ 95% మనం మరణాపాయం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం వాహనాన్ని బయటికి తీస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా మనం హెల్మెట్ ధరించి మాత్రమే బయటికి వెళ్ళడం అనేటువంటిది ప్రతి పౌరుడు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మరి పట్టణాల్లో కానివ్వండి, పల్లెటూరులో కానివ్వండి,
ట్రిపుల్ రైడ్ అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ట్రిపుల్ రైడ్ అనేటువంటిది మనకి ఆచరణీయమైనటువంటిది కాదు. మనకి ప్రభుత్వం ఒక మనకి డబుల్ రైడ్ వరకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఆ వాహనం తయారు చేయడం కూడా అది డబుల్ రైడ్ కోసం ఉద్దేశించబడింది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రిపుల్ రైడ్కు ఉద్దేశించినటువంటిది కాదు. మెసేజ్ స్టూడెంట్స్ ద్వారా పేరెంట్స్కి వెళ్తుంది, పేరెంట్స్ తద్వారా యాక్టివేట్ అయితే మొత్తం సమాజమే మనకి యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి కారులో ప్రయాణించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కారులో జరిగేటువంటి ప్రమాదాల్లో ఎక్కువ శాతం మరణాలు అనేటువంటిది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరుగుతున్నట్టుగా మనకి సర్వేలు కానివ్వండి, లేకపోతే నివేదికలు కానీ మనకి వస్తున్నాయి. కాబట్టి కారు నడిపేటప్పుడు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మరి మనం రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంటాం. ఒకసారి వన్ వే రోడ్స్లో మనం రెండో వైపు నుంచి అది లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి రోడ్లలో మనం రెండో వైపు నుంచి కూడా ఎదురుగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆచరణీయమైనటువంటిది కాదు. ఆ విధంగా ఎదురుగా రావడం వల్ల రైట్ రూట్లో వెళ్తున్నటువంటి వ్యక్తి మీ యొక్క గమనాన్ని సరిగ్గా గమనించలేకపోయినప్పుడు ఎదురుగా వచ్చేటటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడ ప్రమాదం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేటువంటిది చేయకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి రోడ్డు భద్రతా నియమాలు మనం పాటిద్దాం, ప్రభుత్వం నిర్దేశించినటువంటి స్పీడ్లోనే వెళ్దాం, మన పైన మన కోసం ఎదురు చూస్తున్న కుటుంబం ఆధారపడి ఉందని చెప్పేసి వారిని ఎల్లప్పుడూ స్మరించుకుందాం. అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ట్రాఫిక్ నియమాలు పాటించి మన వల్ల ఇతరులు కానీ ఇతరుల వల్ల మనం కానీ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పాఠశాల విద్యాశాఖ మరియు ట్రాఫిక్ విభాగం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.